నమస్తే అండి. ప్రీవియస్ వీడియోస్లో మనం లింకేజ్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం లింకేజ్ గ్రూప్స్ గురించి చూద్దాం. లింకేజ్ గ్రూప్ అంటే ఏంటి? ఆల్ ద లింక్డ్ జీన్స్ ఆఫ్ ఈ క్రోమోజోమ్ ఫామ్ ఏ లింకేజ్ గ్రూప్. సో ఒక క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి లింక్డ్ జీన్స్ యొక్క సముదాయాన్ని మనము లింకేజ్ గ్రూప్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఒక జీవిలో 23 జతల క్రోమోజోమ్లు ఉన్నాయనుకున్నాం. సో 23 జతల క్రోమోజోమ్స్ పెయిరింగ్గా అంటే జతలుగా ఉండటం గమనించవచ్చు. అంటే మొత్తం ఉన్నటువంటివి 46 అయితే అవన్నీ కూడా 23 జతల్లో ఉంటున్నాయి. దాన్నే హోమోలోగస్ పెయిర్ అంటున్నాం. సో ఈ హోమోలోగస్ అంటే ఒక్కొక్క హోమోలోగస్ పెయిర్లో ఉన్నటువంటి జీన్స్ అన్నీ కూడా ఐడెంటికల్ జీన్స్గా ఉండటం గమనించవచ్చు. కాబట్టి ఇలా ఐడెంటికల్ జీన్స్గా ఉండటం వలన ఒక హోమోలోగస్ పెయిర్ని ఒక లింకేజ్ గ్రూప్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ద లింకేజ్ గ్రూప్స్ ఆఫ్ ఈ హోమోలోగస్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్. సో ఐడెంటికల్ జీన్స్ ఉండటం వలన హోమోలోగస్ క్రోమోజోమ్స్లో దాన్ని అంతటిని ఒక లింకేజ్ గ్రూప్గా మనం చెప్పుకోవటం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏ జీవిలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటున్నాయో అందులో సగం అంటే హాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అనేటువంటిది ఇక్కడ లింకేజ్ గ్రూప్ అవుతుంది అని చెప్పొచ్చు. సపోజ్ ఒక జీవిలో 10 క్రోమోజోమ్స్ ఉంటే దీని యొక్క హాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే 5 పేస్గా ఉంటుంది. కాబట్టి ఈ 5 అనేటువంటిదే దీని యొక్క లింకేజ్ గ్రూప్ అవ్వటం జరుగుతుంది. సో ఇలా ఏ జీవిలో ఎన్ని లింకేజ్ గ్రూప్స్ ఉన్నాయి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే డ్రాసోఫిలలో 4 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి అందులో 4 లింకేజ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే హ్యూమన్ బీయింగ్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి 23 లింకేజ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే కార్న్లో అంటే జియోమెస్ అంటున్నాం దాని సైంటిఫిక్ నేమ్, 10 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి 10 లింకేజ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇలా ఏ జీవిలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో, ఎన్ని పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయో అని లింకేజ్ గ్రూప్స్ ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇంకొక డెప్త్గా మనం ఒక విషయాన్ని గమనిస్తే మేల్ అండ్ ఫీమేల్ వర్షన్కి వచ్చేసరికి మేల్లోనూ ఫీమేల్లోనూ సెక్సువల్ క్రోమోజోమ్స్ అనేటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ ఫీమేల్లో చూస్తే ఫీమేల్లో ఎక్సెక్స్ అనేటువంటి క్రోమోజోమ్స్ ఉండి ఇవి హోమోలోగస్ క్రోమోజోమ్స్గా ఉంటాయి కాబట్టి దీన్ని వన్ పేర్గానే కన్సిడర్ చేస్తాం. కాబట్టి 23 లింకేజ్ గ్రూప్స్ అనేటువంటివి ఇక్కడ చూడొచ్చు. బట్ మేల్ హ్యూమన్ బీయింగ్స్లో 22 పేర్స్ జనరల్గా ఉన్నటువంటి ఆటోజోమ్స్తో పాటుగా ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. సో దీన్ని మనం హోమోలోగస్ క్రోమోజోమ్స్గా కన్సిడర్ చేయలేం. కాబట్టి ఇది ఒక లింకేజ్ గ్రూప్గా ఉంటుంది, ఇది ఒక లింకేజ్ గ్రూప్గా ఉంటుంది. సో 22 + 1 + 1 సో మొత్తం 24 లింకేజ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇలా మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్సియేషన్ ఉన్నటువంటి జీవుల్లో అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్సువల్ క్రోమోజోమ్స్ డిఫరెన్సియేషన్ ఉన్నటువంటి జీవుల్లో లింకేజ్ గ్రూప్స్లలో కూడా తేడా మేల్కి ఫీమేల్కి ఉండటం జరుగుతుంది. సో ఇలా హ్యూమన్ బీయింగ్స్ విషయంకి వస్తే జనరల్గా హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడేమో 23 లింకేజ్ గ్రూప్స్గా మనం చెప్పొచ్చు. బట్ దాన్ని డిఫరెన్షియేట్ చేసి మేల్ ఫీమేల్ వర్షన్లో మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఫీమేల్లోనేమో 23 లింకేజ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే మేల్లోనేమో 24 లింకేజ్ గ్రూప్స్ ఉండటం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.